అందరికీ నమస్కారం. ఇది మన సంస్కారం, అందరికీ ప్రణతి. ఇదే మన సంస్కృతి, మనం సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. ఈ విశాల ప్రపంచంలో విలువైనది, అందమైనది, అద్భుతమైనది కుటుంబం. మన విలువైన జీవితాన్ని అందంగా మలిచి అద్భుతంగా ఆవిష్కరించేది కుటుంబం. అలాంటి కుటుంబాల కలయికే మనం. మనలో మనతో పాటు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి రెండు కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. మరి పిలిచేదామా? సో లెట్స్ వెల్కమ్ మహబూబ్ నగర్ నుంచి కావలి వారి కుటుంబం. తారి చూడు దుమ్ము జోడు మామ దున్న పోతుల వేరే జోడు. తారి చూడు దుమ్ము జోడు మామ దున్న పోతుల వేరే జోడు. కమల పూడి కమల పూడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే జోడు. కమల పూడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే జోడు. గుడ్. కావలి వారి కుటుంబం ఎన్నో జనరేషన్? ఫోర్త్. సో మొదటి జనరేషన్ ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు? శ్రీరామ్ సార్. ఎస్ బ్రదర్. మహిమ్నా డిస్ట్రిక్ట్ రాగర్పల్లి నుంచి వచ్చాము. మా పెద్దలు ఫస్ట్. మా తాతయ్య. మా తాతయ్య నమస్కారం అండి. మా నాన్నమ్మ. నమస్తే అమ్మా. నాన్నగారు, తాతయ్య, కాక, మామయ్య, మా మరదలు, మా అత్తయ్య, మా అత్తయ్య అమ్మగారు, మా అమ్మమ్మ, అత్తయ్య, మా అక్కయ్య, మా అక్కయ్య, మా చెల్లెలు, మా మీనత్త, మా చెల్లెలు, మరదలు, మరదలు, మా కాక, మా మామది, అల్లుడు, తమ్ముడు, మామయ్య, అక్కయ్య, మరదలు, తమ్ముడు, మా మరదలు, మా తమ్ముడు, వీళ్ళందరూ మా కుటుంబం. పిల్లలు అందరూ మీ పిల్లలా? కుటుంబం అని చెప్పండి సార్. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది సార్. శ్రీమతి గారు రాలేదా? వచ్చారు సార్. మిమ్మల్ని పిల్లల్లో కల్పించారు. శ్రీమతి గారి పేరు? శ్రీమతి గారి పేరు సంధ్యారాణి. మీరేమని పిలుస్తారు? సంజు అంట. సంజు. సంజు. ఆవిడ మిమ్మల్ని ఏమని పిలుస్తుంది? శ్రీ. ఆహా, గుడ్. మనకు అది తలపాగా ట్రెడిషన్ గా వస్తుందా? సార్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ లో అది తలపాగా ట్రెడిషన్ సార్. నేను నిన్నటిరోజు కన్నడ సినిమా చేశాను, అందులోనూ తలపాగా కట్టాను. మరి మీరు రెడీ? మరి ఇంకో ఫ్యామిలీ కూడా రెడీగా ఉంది, వాళ్ళని పిలిచేద్దామా? Yes. So let's welcome హైదరాబాద్ నుంచి అక్కివారి కుటుంబం. పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని, నన్నడగ మాక అంటాంది జారే ఓణి. ఉన్న పళ్ళం సుఖ సంతా ఇద్దామని, సన్న జాజి పండగలే చేద్దామని, ఎత్తికి చూస్తా నాయాడున్నాడని, నా ఫిగుర్ ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నుండి. ఈ జనరేషన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో హైదరాబాద్ ఎక్కడి నుంచి అండి? మీర్పేట్. మీర్పేట్. ఓకే, గుడ్. సో వాళ్ళు మహబూబ్ నగర్ నుంచి. ఒకసారి హాయ్ చెప్పండి వాళ్ళకి. అక్కడ ఫోర్ జనరేషన్స్ వచ్చారు ఇక్కడ మన దగ్గర. ఫోరేనా? ఓకే, గుడ్. ఎవరు పెద్దలు? అమ్మమ్మ గారు. మా మీరు రావడం నిజంగా మా ఆనందం, మా అదృష్టం. మీరు ఇంత ఓపిక చేసుకుని వచ్చారు, థ్యాంక్ యూ.
మా మేనత్త లాస్ట్ ఉన్నా తర్వాత మా పిన్ని గారు ఈవెన్ లాస్ట్ పిన్ని మా మదర్ మా అమ్మగారు నమస్కారం మా పెద్దమ్మ మా తమ్ముడు మా మర్దలు మా అన్నయ్య వదిన మా చిన్న మామ చిన్న అత్త మా కొడుకు మా చెల్లెలు చెల్లెలు కొడుకు మర్దలు మా అన్నయ్య కొడుకు మా మర్దలు తమ్ముడు మా అన్నయ్య కూతురు అక్క కూతురు వీళ్ళ పిల్లలు మా మర్దలు వీళ్ళు కూడా మా అన్నయ్య పిల్లలు అన్నయ్య పిల్లలు అన్నయ్య పిల్లలు తమ్ముని పిల్లలు తమ్ముడు పిల్లలు ఈమె ఇక ఈమె చెల్లె పిల్లలు తమ్ముని పిల్లలు అందరు ఓకే గుడ్ ఓకే సో మనం చూస్తున్నారా చూస్తాం గుడ్ ఈరోజు మీరు మనం చూశారు ఈరోజు మిమ్మల్ని మనంలో మొత్తం ప్రపంచం చూస్తోంది మీ కుటుంబాన్ని మీ కుటుంబాన్ని ఎందుకంటే ఈరోజు మనం బాగా మీ అందరి ఆదరాభిమానాలతో ఆ ప్రేక్షకుల ఆదరాభిమానాలతో అందరి ఆశీర్వాదంతో చాలా బాగా ఈరోజు పాపులర్ అయింది దానికి కారణం కుటుంబం కుటుంబం అన్నది ఎంత స్ట్రాంగ్ ఫౌండేషనో పెద్దలు వాళ్ళని చూస్తే తెలుస్తుంది అలాగే పెద్దలు ఆవిడని చూస్తే తెలుస్తుంది సో నాలుగు తరాలు మనం ట్రావెల్ అయ్యామంటే ఆ కుటుంబం రూట్స్ మనం అంటాం కదా ఆ పునాది చాలా స్ట్రాంగ్గా ఉండాలి అక్కడ వాళ్ళిద్దరిని చూస్తున్నా ఇక్కడ పెద్దవాడిని చూస్తున్నా చాలా ఆనందంగా ఉంది గుడ్ ఓకే ఇప్పుడు మనం గేమ్లోకి వెళ్ళిపోతున్నాం మీ ఫ్యామిలీలో నుంచి నలుగురు అలాగే మీ ఫ్యామిలీలో నుంచి నలుగురు ఇక్కడికి రావాలి ఆ నలుగురు వచ్చేయండి అలాగే మీ నలుగురు ఇక్కడికి వచ్చేయండి So let's start playing round number 1 moodu mullu so ippudu kavalivar family nunchi sandhya garu vachandi akivar family nunchi parimal garu vachandi okay meeru em chestunnaru teaching oh good స్కూలా కాలేజా స్కూల్ స్కూల్ ఎన్నో క్లాస్ వాళ్ళకి తీస్తారు 8th 9th 10th 8th 9th 10th ఓకే మీరు హౌస్ వైఫ్ ఓకే మీరు ఆయనకి టీచ్ చేస్తారు ఆయనకి పాఠాలు తీరా మరి తీస్తారు అప్పుడప్పుడు తీస్తారు అప్పుడప్పుడు తీస్తారు అంతేగా అంతే అంతే ఓకే ఓకే గుడ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను కొంచెం క్లాస్ పిక్తాను మీకు 30,000 మీరు గెలుచుకోవచ్చు మీకు అనగానే ఇచ్చేస్తానేమో అనుకుంటారేమో మీరు 30,000 గెలుచుకోవచ్చు ప్రశ్న చాలా ఈజీగా ఉంటాయి కరెక్ట్గా అర్థం చేసుకుని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ ప్రశ్నలో ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకుని ఆ మూడు టకా 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 అని చెప్పి టకా అని కొడితే 6,000 5 కరెక్ట్గా చెప్పేస్తే 30,000 ఈక్వల్గా గెలుచుకోవచ్చు క్లియర్ సంధ్యా గారు రెడీయా రెడీ మీ మొదటి ప్రశ్న TURN టర్న్ అనే పదంతో పూర్తయ్యే ఇంగ్లీషు పదాలు ఏవి లెఫ్ట్ అండ్ రైట్ అండ్ యూటర్న్ మీరు అసలు ఇదొక ప్రశ్న దీనికి నేను సమాధానం దీనికి నేను గెలుచుకోవడం అన్నట్టు లెఫ్ట్ అండ్ రైట్ అండ్ యూటర్న్ అందావిడ లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ యూటర్న్ 5,000 టీచింగ్ ఏనా వంటలో చేస్తారా షూర్ వంట లేదా మిస్త్రీ వారు చేస్తారా వంట నో 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 మీరే ఓకే మీ మొదటి ప్రశ్న వంకరగా ఉండే కూరగాయలు ఏవి వంకాయ బెండ సొరకాయ వంకాయ సొరకాయ ఆహా పొట్లకాయ బెండకాయ బీరకాయ చిక్కుడుకాయ మీరేంటి ఎలా మిస్ అయ్యారు మీరు వంట చేయని అర్థమైపోయింది ఓకే మీ రెండో ప్రశ్న కడియాలు ఏ లోహాలతో తయారు చేస్తారు రాగి వెండి బంగారం అసలు ఈవిడికి ప్రశ్నలు ఏవి ఎక్కట్లేదండి
ఇది కూడా ఎలా చెప్పారు అవడా మీరు చూడండి రాగి 5000 స్టీల్ కంచు ఓకే 10000 కమాన్ అక్కివారి ఫ్యామిలీ క్లాప్స్ కొట్టండి ఒకసారి మీ రెండో ప్రశ్న టూత్ పేస్ట్ లోని కలర్స్ ఏవి రెడ్ బ్లూ బ్రౌన్ వైట్ ఎందుకు వదిలేశారు వైట్ కూడా బ్రౌన్ యాక్చువల్గా వెరీ రేర్ బట్ బ్రౌన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఆయుర్వేదిక్ బట్ ఎవరైనా వైట్ ఫస్ట్ చెప్తారు తర్వాత రెడ్ ఉంది బ్లూ ఉంది మాక్సిమం ఇంట్లో మీరు మీరు బ్రౌన్ వాడతారా రెడ్ రెడ్ మరి వైట్ ఎందుకు మర్చిపోయారు చెప్పండి ఏమో మనకు మూడు ఆన్సర్లు కావాలి లక్కీగా బ్రౌన్ వర్కౌట్ అయింది 4000 సో బోని చేశారు అక్కివారి ఫ్యామిలీ 4000 మీరు 10000 గుడ్ మీ మూడో ప్రశ్న జీన్స్ క్లాత్ తో తయారు చేసేవి ఏవి బెల్ట్ వాచ్ షూస్ బెల్ట్ వాచ్ అసలు ప్యాంట్ వదిలేశారు జీన్ షర్ట్ వదిలేశారు జీన్ జాకెట్స్ వదిలేశారు జీన్ క్యాప్ వదిలేశారు బెల్ట్ ఉంది బెల్ట్ చాలా రేర్ అయితే చాలా తక్కువ వాడతారు బట్ ఇస్ దేర్ మళ్ళీ ఆన్సర్ చెప్పండి ఒకసారి బెల్ట్ వాచ్ షూస్ 5000 సో 15000 4000 కమాన్ ఈజీ వదిలేశారు మీరు మీ మూడో ప్రశ్న ది అనే అక్షరంతో ఎండ్ అయ్యే 10 లోపు అంకెలు 8 9 10 8 9 10 8 9 10 ఆ క్లాస్ లో తీస్తున్నారు మీరు అమ్మా ఇది కూడా చెప్పకపోతే మీ పిల్లలే మిమ్మల్ని గొడవ చేసేవారు 5000 ఓకే దగ్గరికి వచ్చారు 9000 ఇక్కడ 10 15000 ఓకే నో ప్రాబ్లం ఇంకా రెండు క్వశ్చన్స్ ఉన్నాయి నాలుగోది ఆటల్లో ఆ ప్లేయర్స్ ని అవుట్ చేసి ఆడే ఆటలు ఏవి క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ ఫుట్బాల్ అవుట్ అవరు అవుట్ ఉండదు హాకీ వాలీబాల్ అవుట్ అవరు క్రికెట్ బేస్బాల్ కబడ్డీ ఖోఖో ఓకే నో ప్రాబ్లం వెల్ ప్లేడ్ ఓకే ఇప్పుడు మీకు అవకాశం ఉంది దగ్గరకు రావడానికి 15000 నాలుగో ప్రశ్న టేపుతో కొలిచేవి ఏవి హైట్ లెంగ్త్ క్లాత్ హైట్ లెంగ్త్ క్లాత్ 4000 ఎస్ 4000తో ఎక్కడికి వచ్చారు 13000 15000 ఓకే గుడ్ సో ఫైనల్ గా 5వ ప్రశ్న బుక్ చేసుకుంటే మన దగ్గరికి వచ్చే వాహనాలు ఏవి ఆటో క్యాబ్ బైక్ 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 కూడా ఉందా ఓలా బైక్ మరి లగేజ్ ఎక్కడ పెట్టుకుంటాం అంటే షార్ట్ టైం జర్నీస్ కి బాయ్స్ షార్ట్ టైం జర్నీస్ 4000 ఓకే మీ చివరి ప్రశ్న స్మార్ట్ మొబైల్ సౌండ్ సెట్టింగ్స్ లో ఉండే ఆప్షన్స్ ఏమిటి వాల్యూమ్ రెడ్యూస్ and more options andlo untai clear ga media volume undu ring volume message volume there are so many options aha vaadtham gaani konni mana options na kuda teliyu ikkada the answer unnaga kodi cheppestanu ee sari chusukondi correct ga options anni but still well played 13000 అండ్ ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి కావలి వారి ఫ్యామిలీ లీడింగ్ 19000 గుడ్ వెల్ ప్లేడ్ ప్లీజ్ ప్లీజ్
బానే ఆడారు. కొన్ని సింపుల్వి వంకాయలు సొరకాయలు మర్చిపోయారు. మీరేమో ఒక్క ఇదే మిస్ అయినట్టున్నారు ఆ ఆటల్లో, ఈ గేమ్స్. ఓకే, స్టిల్ వెల్ ప్లేడ్. చాలా బాగా ఆడారు ఇద్దరు. ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి కావలి వారి ఫ్యామిలీ లీడింగ్ 19,000 అండ్ అక్కివారి ఫ్యామిలీ 13,000. నెక్స్ట్ రౌండ్ లీడ్లో ఉన్నారు కాబట్టి మీరే ఆడతారు. దంపతులు మాత్రమే ఆడాల్సిన రౌండ్. మీకు ఎన్నేళ్ళైంది మ్యారేజ్ అయ్యి? 1 ఇయర్. ఓ, లేటెస్ట్. మీరు 18 ఇయర్స్? ఆహా, అంటే నాకంటే జూనియర్స్ వెళ్ళండి. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు ఆడతారు కాబట్టి మీరు చూస్తారు కాబట్టి మీకు అదొక, మీరు ఎక్స్పీరియన్స్డ్ అయినా ఇప్పుడు వాళ్ళు ముందు ఆడతారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మీరు కొన్ని టిప్స్ తీసుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. ఏమండోయ్, ఆడండోయ్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాన్ని మీరు ఇద్దరు తగిలించుకుని ఒకరిక్కడ ఒకరు అక్కడ, ఇక్కడి నుంచి ఒక టైం స్టార్ట్స్ నో అనగానే యాపిల్ తీసుకుని ఎలాగో చేతితో రెండింటి పట్టుకోవాలి కాబట్టి నోటితోనే తీసుకోవాలి. తీసుకుని అక్కడికి వెళ్ళి యాపిల్ నోటికి అందించాలి. ఇక్కడ ఉన్నవారు అక్కడికి వెళ్ళి 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇక్కడ మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీ మొహాన్ని చేయకండి, యాపిల్లే అక్కడ పెట్టండి. ఓకే, క్లియర్? సో మీతో స్టార్ట్ అవుతుందా? సో మీరు అక్కడ ఉంటారు. తర్వాత 8వది ఎవరు పెడతారో ఇక్కడున్న మనిషి, వాళ్ళు వెళ్ళి ఆ బస్ టచ్ చేయాలి 8 పెట్టగానే. అప్పుడు ఆ టైం ఆగిపోతుంది. అక్కడ ఎంత అమౌంట్ ఉంటే అమౌంట్ మీకు ఇచ్చేస్తాం. క్లియర్? గుడ్. సరే, మీరు అక్కడ గెలిపోండి. టైం స్టార్ట్స్ నౌ. ఆవిడ స్లో అంతా నువ్వు మేనేజ్ చేసావు, బానే. నువ్వు స్పీడ్ పెంచావు, బట్ కష్టంగా ఉందా? చాలా మంది నోట్లో పట్టట్లేదు అది. నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. వాటర్ బాటిల్ అని ఏమో అనుకున్నాను. లక్కీగా 194. వెల్ డన్.
రావల్ గారి ఫ్యామిలీ రెండో రౌండ్ లో 10,000. ఓకే, సో 10,000 గెలుచుకున్నారు కాబట్టి ఇప్పుడు కావల వారి ఫ్యామిలీ రెండో రౌండ్ అయ్యేటప్పటికి 29,000. మీరు లీడ్ తీసుకోవాలంటే 20,000 గెలుచుకోవాలి మినిమమ్. సో అక్కివారి ఫ్యామిలీ వచ్చేయండి. ఓకే, రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసు కాబట్టి అక్కడ ఇక్కడ యాపిల్ తీసుకెళ్ళుట, నోట్లో పెట్టుట, ఆవిడ తీసుకెళ్ళి అక్కడ గుచ్చుట, మళ్ళీ ఇక్కడికి వచ్చుట, మళ్ళీ ఇచ్చుట, అక్కడికి వెళ్ళుట, రావుట, వెళ్ళుట, వచ్చుట, గిచ్చుట, ఫైనల్గా బజర్ నొక్కుట, డబ్బులు గెలువుట. మీరు అక్కడ ఉంటారా? ఓకే. రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తాగించండి మెల్లిగా, మీరు తాగించండి. వెరీ గుడ్, 149 లో చేశారు కాబట్టి 20,000. ఫ్రాంక్లీ పిల్లలకి బాగానే ఉంటుంది ఈ సాక్ గేమ్, వాళ్ళు ఆడడం నిజంగా గ్రేట్. అది మీరు 18 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ తర్వాత మీ చేత ఇలాంటి ఆట ఆడించాం, ఇప్పుడు ఆడుండ్రు ఇలాంటి ఆట. సరే, వీళ్ళకు కొత్త దంపతులు కాబట్టి మీరు బాగా ఆడారు, మీరు బాగా ఆడారు, వెల్ డన్. బట్ ఈ సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి అక్కివారి ఫ్యామిలీ 33,000. ఒక చిన్న 4,000 లీడ్ తీసుకున్నారు. నెక్స్ట్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్, 60,000 గెలుచుకోవచ్చు. 60,000, గెట్ రెడీ, ఎందుకంటే మీరే హైయెస్ట్లో ఉన్నారు కాబట్టి నువ్వే ఆడాలి, అలాగే ఫైనల్గా మీరు ఆడతారు. 60,000 గెలుచుకోవచ్చు. ఈ 6 రౌండ్లో ఈవెన్ మీ అదృష్టాన్ని కూడా పరీక్షిస్తాం. సో మీ టాలెంట్తో పాటు మీ అదృష్టం, మీరే హైయెస్ట్ కాబట్టి రామ్మా. గుడ్, నీ పేరు? లహరి. లహరి, ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఓకే. సో యూఆర్ ఎలిజిబుల్ టు ప్లే. ఓకే, గుడ్. ఇప్పుడు ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్, 60,000 గెలుచుకోవచ్చు అని చెప్పాను, తనతో మొదలెడతాను. నీతో పాటు నీ లక్కీ హ్యాండ్ ఎవరు? రోహన్ కార్తిక్. రోహన్ కార్తిక్ రామా. ఏమవుతాడు నీకు? తమ్ముడు. తమ్ముడు, ఓకే. సో తమ్ముడు లక్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ రౌండ్లో ఎవరో ఒకరికే ఇస్తాం, ఇద్దరికి ఇవ్వం డబ్బులు. ఎవరు ఎక్కువ గెలుచుకుంటే వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు వాళ్ళు 2 చెప్పి మీరు 3 చెప్పారనుకోండి, వాళ్ళు 40,000 గెలుచుకున్నా
మీరు మూడు చెప్పారు కాబట్టి మీకే 60,000 ఇస్తాం. మీరు రెండు చెప్పి వాళ్ళు మూడు చెప్తే వాళ్ళకి 60,000 ఇస్తాం. మీరు ఒకటి చెప్పి వాళ్ళు రెండు చెప్తే 40,000 ఇస్తాం. ఈ ఇద్దరు ఒకటే ఒకటే చెప్పారు అనుకోండి, టై అవుతుంది కాబట్టి ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్తాం. ఓకే, సో రెడీయా? Yes, sir. So let's start playing round number 3. Super 5. So Rohan, Karthik, your time starts now. Tipu. Okay, ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి 4 సమాధానాలు చెప్పాలి. టెన్షన్ ఏం తీసుకోదు, కూల్. నీ మొదటి ప్రశ్న, మల్టీ స్టారర్ గా వెంకటేష్ నటించిన తెలుగు సినిమాలు ఏవి? F2 మసాలా, సిరిమల సీతమ్మ వాకిట్లో సినిమాలే చెట్టు, ఈనాడు. ఈనాడు గుడ్ ఫిలిం, సీతమ్మ వాకిట్లో కూడా బాగుంటుంది. నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్, ఓకే గుడ్. మసాలా అది అది రామ్ తో చేశాడు. F2 వరుణ్ తేజ్. ఈనాడు కమల్ హాసన్. ఇంకా చేశాడే సంక్రాంతి, శ్రీకాంత్, పవన్ కళ్యాణ్, గోపాల గోపాల. 20,000 సినిమాలు బానే చెప్తాం. ఓకే, మళ్ళీ గట్టిగా దీపు. ఇప్పుడు అడిగే ప్రశ్నకి 3 సమాధానాలు చెప్తే 40,000. ఓకే, సో రెండో ప్రశ్న ప్లీజ్. తాడును ఉపయోగించి ఆడేవి ఏవి? కమాన్ కమాన్, ఐ మీన్ స్కిప్పింగ్. ఓకే, ఇంకా 2 కమాన్. ఏ కమాన్, ఆహా, ఎస్ టగ్ ఆఫ్ వార్, రాక్ క్లైంబింగ్, ఎప్పుద్దరు. మనం నార్మల్గా అందరం ఎక్కువ వాడేది ఉయ్యాల, తర్వాత బంగీ జంప్, బంగీ జంప్ అని ఇప్పుడు అందరూ ఇట్స్ క్రేజీ, అంటే పై నుంచి జంప్ చేయాలి. చూసే ఉంటావు సినిమాల్లో, చూసుంటావు. ఓకే, నో ప్రాబ్లం, ఫస్ట్ ఆన్సర్ చెప్పావు. ఇంకా 3 చెప్పేస్తే 40,000 గెలుచుకుంటావు. అప్పుడు మీరు 3 చెప్పాల్సి వస్తుంది, రైట్ ఫైట్ అవుతుంది. లేదు మిస్ అయితే వాళ్ళు కొంచెం ఈజీ అవుతుంది, వాళ్ళు 2 చెప్పేస్తే చాలు. కాబట్టి నాన్న, నువ్వు ఇందాకేమో స్పీడ్, ఇప్పుడేమో స్లో, కొంచెం అటు ఇటు కాకుండా తిప్పు చూద్దాం. బాగా తిప్పు. సో ఇప్పుడు చివరి ప్రశ్న, నేను అడిగేదానికి 3 సమాధానాలు చెప్పేస్తే 40,000 గెలుచుకోవచ్చు. చివరి ప్రశ్న, 3 ప్రశ్న ప్లీజ్. అద్దెకు రెంట్కి లభించే వాహనాలు ఏవి? సైకిల్, స్కూటర్, కార్. స్కూటర్ కూడా దొరుకుతుంది అద్దెకి. ఇంకేమైనా చెప్పు. బైక్, ఇంకా సైకిల్, కార్, కార్, స్కూటర్, స్కూటర్, బైక్, బైక్, ఇంకా ఈవెన్ ఫ్లైట్, ఫ్లైట్ కూడా దొరుకుతుంది. బస్ తెలుసా, ఫ్లైట్ కూడా దొరుకుతుంది. నిజం, అద్దెకి దొరుకుతుంది. చార్టర్డ్ ఫ్లైట్స్ అంటారు కదా, సో యూ హ్యావ్ టు పే ఫర్ ద ఫ్లైట్స్ అనమాట. సో చార్టర్డ్ ఫ్లైట్స్ ఉన్నాయి, అలాగే బస్సులు దొరుకుతాయి అద్దెకి. సో పెళ్ళిళ్ళకి వాటికి మనం ట్రాన్స్పోర్ట్ కింద. సో ఈవెన్ చాపర్స్ దొరుకుతాయి, హెలికాప్టర్స్. ఈ ఎలక్షన్స్కి అంతా దే పే ఇట్, దానికి రెంట్ పే చేసి. ఓకే, బట్ స్టిల్ వెల్ డన్, 40,000. రోప్ కూడా చెప్పుకుంటే 60,000 గెలుచుకుని ఉండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. సో యు రిలాక్స్, వాళ్ళు చెప్పిన తర్వాత చూద్దాం. గుడ్, వెల్ ప్లేడ్. సో ఇప్పుడు మీరు 2 చెప్పారు కాబట్టి మీ టార్గెట్ 3, లేదు మినిమం 2 టై చేయడానికి. ఓకే, వచ్చేయండి. అరుణ్ కుమార్, ఎవరు మీ లక్కీ హ్యాండ్? మా వైఫ్ భార్య. శ్రీమతి గారు రమ్మనండి. ఓకే, సో గట్టిగా చెప్పండి.
మళ్ళీ మీతో గొడవ మాకెందుకు? రండి ఈ సెంటర్ నుంచి చూడండి, ఈక్వల్ గా ఉంది. లేదు చూడండి, మీకు దీని పక్కనే ఉంది, ఇదిగో దీనికి పక్కనే ఉంది, అంతేగా? అంతే అంతే. ఓకే, జస్ట్ ఎడ్జ్ లో ఆగింది. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి 5 సమాధానాలు చెప్పాలి. 10 సెకండ్స్ టైం ఉంటుంది, 20,000 గెలుచుకుంటారు. ఓకే, మీ మొదటి ప్రశ్న, వంట చేసే గరిటెలు వేటితో చేస్తారు? వంట చేసే, వంట చేసే గరిటెలు. వెండి. ఇంకా చెప్పండి, సేఫ్ కే చెక్క. 5 చెప్పారా? ఏమేం చెప్పారు చెప్పండి. స్టీల్, సింథటిక్, అల్యూమినియం, వెండి, వుడ్. వుడ్ చెప్పారు. వుడ్. ఇప్పుడు ఐరన్ మర్చిపోయారు, బట్ 5 చెప్పారు. 5 చెప్పాను. రైట్ ఆన్సర్. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. ఓకే గుడ్. సో 20,000 గెలుచుకున్నారు. ఇప్పుడు రెండవది కూడా చెప్పేస్తే ఈక్వల్ అవుతారు, మూడోది చెప్తే మీరే 60,000 గెలుచుకుంటారు. గట్టిగా చెప్పండి. సో 4 సమాధానాలు చెప్పాలి, 4లో ఆగింది కాబట్టి 10 సెకండ్ల టైము, 40,000 గెలుచుకోవచ్చు. మీ రెండో ప్రశ్న ప్లీజ్. వెజిటబుల్ సలాడ్లో ఉండే కూరగాయలు ఏవి? కీరా, క్యారెట్, బీట్రూట్. మీరు ఫాస్ట్గా చెప్పాలి. కీరా, క్యారెట్, బీట్రూట్, పెరుగు. టైం అయిపోయింది అక్కడ. క్యాబేజు, టమాటో, లెమన్, ఆనియన్. అబ్బా ఈజీ కదా. ఓకే, మూడైతే గెలిచేవారు, 4 కాబట్టి ఇరుక్కున్నారు. ఇప్పుడు ఫైనల్. ఇప్పుడు ఎందుకంటే ఇది చెప్తే ఈక్వల్, ఇది మిస్ అయితే వాళ్ళు గెలిచినట్టే. సో గట్టిగా తిప్పండి. సో ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి 3 సమాధానాలు చెప్పేస్తే 10 సెకండ్ లోపల ఈక్వల్ అవుతారు, టై అవుతుంది. మీరు మిస్ అయితే వాళ్ళు గెలుస్తారు. ఓకే రెడీ? 3 ఆన్సర్లు గట్టిగా 10 సెకండ్ లోపల కాన్ఫిడెంట్గా ధైర్యంగా చెప్పేయండి. మీ 3వ ప్రశ్న ప్లీజ్. రజనీకాంత్తో నటించిన తెలుగు హీరోలు ఎవరు? తెలుగు హీరోలు రజనీకాంత్, చిరంజీవి, అర్జున్. చెప్పండి చెప్పండి, ఇంకా 3 హీరోలు. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ. అబ్బా చిరంజీవి గారు ఖాళీ చేశారు, కృష్ణ గారితో రామ్ రాబర్ట్ రహీమ్ చేశాడు, బాలయ్యతో చేయలే, ఎన్టీఆర్తో టైగర్ చేశాడు, మోహన్ బాబు గారితో పెదరాయుడు, జగపతి బాబుతో కథానాయకుడు, చంద్రమోహన్ గారితో రామ్ రాబర్ట్ రహీమ్. అబ్బా సుమన్ చెప్తాను, సుమన్ గారు అప్పటికే 0 అయిపోయి శివాజీ చేశాడు. సుమన్ అందులో విలన్ యాక్చువల్గా. సుమన్ ఇవ్వచ్చు, బట్ 2 చెప్పారు ఆయన. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఈజీ కదా. వాహ్ రండి. చేతిలో డబ్బులు పోయని, అయ్యో ఈజీ మిస్ చేశారు, బ్యాడ్ లక్. మీరు మాత్రం బాగానే 5 నుంచి 4, 4 నుంచి 3 ఇచ్చారు ఛాన్స్, కానీ మిస్ అయిపోయింది. నో ప్రాబ్లం, ప్లీజ్. తడిటి కాడులు మాయమే. సో ఇందు మూలంగా ఏం జరిగింది? అక్కివారి ఫ్యామిలీ, పిల్లలు చెప్పండి, అక్కివారి ఫ్యామిలీ గెలిచింది. లహరి రోహన్ తో కలిసి అక్కివారి ఫ్యామిలీని గెలిపించింది. సో ఫైనల్ గా ఆయన మిస్ అయ్యారు, చాలా ఈజీ యాక్చువల్ గా మిస్ అయ్యారు. అలాగే నువ్వు రోప్ మిస్ అయిపోయారు, 60,000 గెలిచి ఉండొచ్చు. బట్ స్టిల్ ఇంక మీద గుర్తుంటుంది రోప్ అంటే, రోప్ తో ఆడే గేమ్స్. ఓకే 40,000. ఓకే వెల్ డన్, వెల్ ప్లేడ్.
ఆహా అరుణ్ కుమార్ ఓకే నో ప్రాబ్లం ఇంకా ఒక రౌండ్ ఉంది బట్ ఇప్పుడు ఫైనల్ గా రౌండ్కి వెళ్ళేటప్పటికి ఫైనల్ రౌండ్కి వెళ్ళేటప్పటికి అక్కివారి ఫ్యామిలీ 73,000 మీరు ఈక్వల్ గా చెప్పేస్తారు టై అవుతుంది మళ్ళీ లక్కీ హ్యాండ్ డిసైడ్ చేస్తుంది అనుకున్నాను మిస్ అయిపోయారు బట్ స్టిల్ ఫైనల్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్ ఆ రౌండ్ ఇంతవరకు ఈ డబ్బులు మీవే మీ 29,000 మీవే ఈ ఫైనల్ రౌండ్ ఎవరు గెలుస్తారు వాళ్లే ఈ ఎపిసోడ్ గెలిచినట్టు ఈ డబ్బుతో పాటు ఒక బంపర్ ప్రైజ్ కూడా గెలుచుకుంటారు సో గెట్ రెడీ ఓకే ఇప్పుడు ఏంటంటే హైయెస్ట్ మీరు కాబట్టి మీరే ఆడతారు ఈ రౌండ్ కానీ ఈ రౌండ్లో చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటంటే మీ నలుగురు ఆడొచ్చు లేకపోతే మీ నలుగురు మారచ్చు అలాగే మీ నలుగురు ఆడొచ్చు లేకపోతే నలుగురు మారచ్చు లేదు ఇద్దరు ఆడొచ్చు ఇద్దరు మారచ్చు ముగ్గురు ఆడొచ్చు ఒకరు మారచ్చు ఇలాగడ సో నలుగురు ఆడుతున్నారా మారుతున్నారా నలుగురు మారుతున్నారు ముగ్గురు ఓకే ఆ మిగతా ముగ్గురు వచ్చేయండి ఇటు నలుగురు మారుతున్నారు ఆ కొత్త నలుగురు వచ్చేయండి సో ఫైనల్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్ ఈ ఎపిసోడ్ విన్నర్ని డిసైడ్ చేసే రౌండ్ ఈ డబ్బుతో పాటు ఒక బంపర్ ప్రైజ్ గెలుచుకునే రౌండ్ సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ ద ఫైనల్ రౌండ్ రౌండ్ నెంబర్ 4 వాట్ అమ్మా వాట్ ఈస్ దిస్ బొమ్మ ఇప్పుడు మీరు నలుగురు ఆడతారు మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాం ఆ బొమ్మలో ఒక బొమ్మ ఈ బొమ్మ సో ఆ బొమ్మను ఇక్కడ మేము విడగొట్టి పెట్టాం బాక్సుల్లో పెట్టాం డిఫరెంట్గా టోటల్గా 12 బాక్సులు మీ నలుగురు నేను టైం స్టార్ట్స్ నవ్వు అన్న తర్వాత ఒక్కొక్క బాక్స్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి ఫస్ట్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత అదే బొమ్మని ఈ బొమ్మలన్నీ కలిపి ఆ బొమ్మని మళ్ళీ మీరు ఇక్కడ రీక్రియేట్ చేయాలి మళ్ళీ దాన్ని అమర్చాలి మీకు టైం ఉంటుంది 180 సెకండ్స్ టైం ఉంటుంది మీకు కూడా సేమ్ ఎవరు ఈ రౌండ్లో ఈ బొమ్మని ఫాస్ట్గా అమరుస్తారో వాళ్ళు ఈ రౌండ్ గెలిచినట్టు ఎపిసోడ్ గెలిచినట్టు ఈ డబ్బుతో పాటు ఈ బంపర్ ప్రైజ్ గెలిచినట్టు వాషింగ్ మిషన్ అట్ ది సేమ్ టైం ఏసీ సో రెండు గెలుచుకుంటారు మీకు మంచి క్లూస్ దొరుకుతాయి ఆ బొమ్మలో ప్రాపర్టీస్ ఉంటాయి క్యారెక్టర్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఓకే ఇప్పుడు మీ బొమ్మ చూసేయండి కారు లోపల వచ్చండి నలుగురు వచ్చేయండి టైం స్టార్ట్స్ నౌ చేశారు స్టార్టింగ్ చాలా బాగా చేశారు స్టీరింగ్ పట్టుకున్నారు కానీ స్టీరింగ్ మధ్యకి తీసుకెళ్లిపోయారు గ్లాసెస్ ఏసీ చాలా మిస్ అయ్యారు బట్ వెల్ ట్రైడ్ బట్ బాగా ట్రై చేశారు సో ఫైనల్ గా మీకు ఛాన్స్ దొరికింది సో 180 సెకండ్స్ లోపల 180th సెకండ్ కూడా మీరు ఆ బజర్ టచ్ చేస్తే 180లో ఆగితే మీరు కరెక్ట్ గా పెడితే సో మీ బొమ్మ చూసేయండి Thank you.
సో కరెక్ట్గా కాంబినేషన్స్ బ్యాక్గ్రౌండ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే వచ్చేయండి. టైమ్ స్టార్ట్స్ నౌ. చాలా బాగా చేసి చూడు, చిన్న కాంబినేషన్ ఎల్లో ఇక్కడ ఉంది, సో ఎల్లో కాంబినేషన్. తర్వాత మీరు ఎప్పుడైతే ఇంత బ్యూటిఫుల్గా పెట్టేశారో ఇక్కడ నుంచి యూ హ్యావ్ టు క్యాచ్ ఓన్లీ దీస్ లైన్స్. ఇది ఇక్కడికి వచ్చేసి ఉంటే అయిపోయింది, ఎల్లో పట్టుకుని ఉంటే ఒక్కరు. వెల్ ట్రైడ్, వెల్ ట్రైడ్. వెల్ ట్రైడ్. ఇద్దరు బాగానే ఆడారు, ఇద్దరు జస్ట్ చిన్న చిన్న మిస్టేక్లతో ఫైనల్ రౌండ్ మిస్ అయ్యారు. కావలి వారి ఫ్యామిలీ 29,000. అండ్ ఫైనల్ గా ఎపిసోడ్ విన్నర్ 73,000తో అక్కివారి కుటుంబం. సో ఫైనల్ గా అమ్మా మీరే గెలిచారు 73,000. అలాగే ఎపిసోడ్ విన్నర్స్ కూడా మీరే పట్టుకోండి. ఓకే హార్డ్ లక్, బట్ మీరు కూడా చాలా బాగా ఆడారు. సో కావలి వారి ఫ్యామిలీ వచ్చేయండి. అలాగే ఎపిసోడ్ రన్నర్. సో నిజంగా ఎలా ఫీల్ అయ్యారు అందరూ? హ్యాపీ, గుడ్. మీరు గెలిచారు కాబట్టి చాలా హ్యాపీ. అలాగే ఇలాగే హ్యాపీ హ్యాపీ హ్యాపీగా మళ్ళీ ఇంకో వారం, వచ్చే వారం మళ్ళీ ఇంకో రెండు కుటుంబాలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి.